హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఒ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, యోగా గురు అండ్ ఆల్సో పామిస్ట్రీ కోచ్, ఈరోజు మనం సార్తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నా గురు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. ఈ రోజు నేను డౌట్ ఇప్పుడు ఏంటంటే, 7, 16, 25 డేస్ లో మ్యారేజ్ అయిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది, దాని గురించి కొంచెం చెప్పండి. తప్పకుండా తప్పకుండా. మనం ఆల్రెడీ 8, 10, 11, 12, 26 తర్వాత ఇంకోటి 9, 18, 27 కూడా అయిపోయింది. అవును, సో 7, 16, 25 తారీఖు లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అయితే మీరు ఎవరు ఫీల్ కావద్దు, ఇవన్నీ నిప్పులాంటి నిజాలు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మకపోతే నమ్మకపోండి. కానీ నిజంగా ఈ డేట్లలో చేసుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నాకోసం కాదు, క్రాజ్యం నేను చెప్తున్నా నిజమా కాదా, ఒక 10 మందిని అడగండి. 7వ తారీఖు మనకు నాసా కానీ సైంటిస్టులు కానీ శ్రీరామచంద్రుడు మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు కూడా శ్రీరామ నవమి అనగానే సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అనే పాటలు ఎంత బాగా వస్తాయి, మా అమ్మ కూడా వాడేది. సో అట్లా ఈ లోకంలో మా రాముడి కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, అందరి బంధువయ్యా. ఈ పాట విన్నారుగా? విన్నాం. ఈ మన రాముని కష్టం ఈ లోకంలో ఎవరూ పడలేదయ్యా, అందరి బంధువే. రామ 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 అన్న రామ చిలక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము, ఎంగిలి పళ్ళు అందించిన శబరి భక్తి ధన్యము, సీత జాడదిచ్చిన ఆ హనుమంతుడు ధన్యము. అట్లాంటిది అంత రామ పదం అంత ఉంది కదా, రాముని కూడా కష్టాలు రావడానికి కారణం ఏంటంటే శ్రీరామనవమి అంటున్నాం కదా, ఆ శ్రీరామనవమి ఎప్పుడైతే శ్రీరాముడు సీతామాత పెళ్లి చేసుకున్నప్పుడు నాసా వాళ్ళు వీళ్ళంతా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే 7వ తారీఖు వెళ్ళింది అది. ఓకే సార్, అందుకే ఏప్రిల్ 7వ తారీఖు వెళ్ళింది, ఇది గుర్తుంచుకోండి. ఇక మనకు 2వ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఆయన మ్యారేజ్ డేట్ కూడా మీరు గూగుల్లో అడగండి, ఖచ్చితంగా చెప్తుంది. గూగుల్ తల అన్నీ చెప్తుంది. ఇగో లాల్ బహదూర్ శాస్త్రి మ్యారేజ్ డేట్, సో మే 16, 1928 ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి మ్యారేజ్ డేట్. ఇక రాజీవ్ గాంధీ మ్యారేజ్ డేట్ కూడా, రాజీవ్ గాంధీ మ్యారేజ్ డేట్ ఫిబ్రవరి 25, 1968. సుశీలరా నేను చెప్పిన అన్ని వచ్చినాయి రా. 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు సుశీలరా. అంతెందుకు మీకు ఈ మధ్యకాలంలో సమంత, నాగ చైతన్య, శోభిత, దూలపాల అంటున్నారు కదా, సమంత మ్యారేజ్ కూడా 7, 8లో జరిగింది. క్రిస్టియన్లో ఒకసారి 7లో జరిగింది, 8లోనేమో మన హిందూ విధంలో జరిగింది. 7వ తారీఖు కదా విడిపోయినారా లేదా? విడిపోయినారు కదా. ఈ చిన్న పిల్లగాళ్ళు అడిగినా చెప్తారు గిట్లా, సమంత నాగ చైతన్యం ఉన్నారా విడిపోయిందా అంటే తెలుసు. ఎందుకు 7 నంబర్లో పెళ్లి అయింది లేదంటే గూగుల్ను అడుగుతాం, మళ్ళీ అడుగుతాం. సమంత మ్యారేజ్ డేట్, సమంత మ్యారేజ్ డేట్ 6వ తారీఖు జరిగింది, 7వ తారీఖు ఇంకో దాని ఇట్లా ఇచ్చింది కదా. మళ్ళా ఇక్కడ ఏంది, 7వ అక్టోబర్ క్రిస్టియన్ లెక్క జరిగిందట. సో షీ గాట్ మ్యారీడ్ ఇన్ గోవా యాజ్ పర్ ట్రెడిషనల్ హిందూ కస్టమ్. చూడండి, 2 సార్లు పెళ్లి చేసింది, 2 సార్లు చేసుకున్నారు. హిందూ వివాహంగానేమో 6వ జరిగింది. మరి క్రిస్టియన్ రిలీజియన్ అనేమో 7వ తారీఖు జరిగింది. లాస్ట్ ఫైనల్ ఏమొచ్చిందంటే గుడ్డు పెట్టింది. ఏమైంది? డైవర్స్ అయిపోయింది. ఎక్కడైనా గుడ్డు వాళ్ళు కూడా ఇక్కడ వలిగింది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు 7వ తారీఖు, 6వ తారీఖు ఏమైనా మార్పు ఉందా చూద్దాం. ఇది చూద్దాం, ఇదిగోండి, ఈ మొత్తం కూడితే 16, ఈ మొత్తం కూడితే మనకు 10 వస్తుంది, 8, 10 వస్తుంది. మొత్తం కూడితే ఏమొచ్చాయి, గుడ్ వచ్చే మళ్ళా 26 అంటే 8 కథం. కేల్ కథం దుకాణం బంద్, నేను ముందే చెప్పిన కదా, 8 వచ్చినా 7 వచ్చినా
నాలుగు వచ్చినా ఐదు వచ్చినా మొత్తం కూడా ఇవి వస్తే కేల్ కథం దుకాణం బంద్ అంటే డైవర్స్ డైవర్స్ వస్తుంది గిట్లుంటది లెక్క. సరే ఏడవ తారీఖు చూసుకుందాం మళ్ళీ. 7/10/2000. సో సేమ్ టు సేమ్ ఏమొస్తుంది? ఇక్కడ 10 కూడా వస్తుంది, 17. ఈడ ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంటే 1. యుద్ధం జరిగిందా లేదా? సో 7, 9, 9 వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది అంటే ఇక 7, 7 రిపీట్ అయింది. మళ్ళీ ఇట్లా రిపీట్ అవుతుంది. మరి ఇట్లా లేసుకోవాలి మనం మ్యారేజ్ డేట్లు. అదేవిధంగా మీకు సోనియా గాంధీ గారి అంటే మనకు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ చెప్పుకుంటాం కదా, వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా గిట్లనే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారిది 7, 5, ఇది 10 అంటే 1, ఇది 1, టోటల్ ఎంత అయింది చూసుకోండి మనం ఇక్కడ. ఇది మనకు 12, 13. సో 14 అయితే 7/5 వచ్చింది. ఈ రెండు డేంజర్లే వచ్చినాయి చూడండి. 7 రిపీట్ అయింది మళ్ళీ అంతే. రెండు డేంజర్లు వచ్చినాయి, రెండు డేంజర్. సో అందుకోసమే లాల్ బహదూర్ శాస్త్రి గారిని తష్కంట్లో విష ప్రయోగం చేసి చంపినారని మీకు తెలుసు. అవును, తెలిసింది. అర్థమైందా? ఇట్లుంటది మ్యారేజ్ ఎట్లాంటిది. ఇక్కడ సీతామాతను ఎంతో పవిత్రంగా మంచి కార్యక్రమంగా వివాహం చేసుకున్న రామునికి 14 సంవత్సరాలు వనవాసమైంది. రాముడు దేవుడు, మానవుడు కాదు, మహావిష్ణువు. మహావిష్ణువే మానవ రూపంలోకి వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి. వైరాగ్యము, వైధవ్యము, వైరాగ్యము వైధవ్యం కలిగిన నంబర్స్ ఇది. ఈ ఏదంటే కేతువు తలనే ఉండదు అంటే వైధవ్యము. తల లేదంటే బొట్టేది పెట్టుకుంటున్నారా మీరు? వైధవ్యము ఇది, అందుకోసమే. సో 7/16/5 తారీఖులో పెళ్లిళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా భార్యను భర్తను చనిపోతారు. ఇది బెస్ట్ ఎగ్జాంపులు. రాముడు కూడా సీతతో జీవితాంతం ఉండలేకపోయాడు. 14 సంవత్సరాలు వనవాసము, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మళ్ళీ వాల్మీకి ఆశ్రమం పంపారు. లవకుశలు పుట్టి మళ్ళీ రాముని మీదనే యుద్ధం జరిగింది. మళ్ళీ రాముడు తెలుసుకునేసరికి సీతామాత భూమాతలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ సుఖపడ్డాడు మా రాముడు? రాముడు ఎక్కడ సుఖపడ్డాడు? దేవులకి ఎన్ని కష్టాలు ఉన్నాయని మరి మానవులకి ఎంత ఉంటది? అట్లా 16వ తారీఖు గంత మంచి ప్రధాని ప్రపంచంలో అట్లాంటి ప్రధాని మళ్ళీ రాడు రాబోడు. గవర్నమెంట్ సొమ్ము 1 రూపాయి కూడా తినలే లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి ప్రధాని విషం పెట్టి చంపేసింది. జై జవాన్ జై కిసాన్ అన్న నారా తీసుకొచ్చిన ప్రధాని. మళ్ళా రాజీవ్ గాంధీ మామూలు వ్యక్తి, భారతదేశంలో ఐటీ టెక్నాలజీ ఫాస్ట్గా తీసుకొచ్చింది మన రాజీవ్ గాంధీ. అట్లాంటిది రాజీవ్ గాంధీని కూడా మానవ బాంధంతో పెట్టి చంపేసింది. ఇట్లా ఉంటుంది మరి. అందుకోసం 7/16/25 పెళ్లి చేసుకోవడం మంచిది. చాలామంది మా దగ్గరికి 100,000 మంది క్లయింట్స్ వస్తారు. ఇలా బాధ నేను ఎవరిని అడిగా ఫస్ట్ మీ మ్యారేజ్ డేట్ ఏంటిది, ఏం గిట్లుంటుంది కథ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంత కథ స్టోరీ చెప్తారు. సో ఇప్పుడు ఏదేమైనా చెప్పినా కానీ వాళ్ళ జీవితాలు ఏమైనా మారుతాయా అంటే మారలేవు. ఎందుకంటే మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటేనే వాళ్ళకు ఒక కొంచెం కొత్త లైఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక గిట్లా మీకు ఇవన్నీ చెప్పి మేము బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరన్నా 7/16/25 చేసుకుంటా అంటే ఈ వీడియో చూసి కూడా నువ్వు చేసుకుంటున్నావు అంటే నీకన్నా మూర్ఖుడు ప్రపంచంలో ఎవరు లేడు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా నీకు ఫ్రీగా వచ్చింది ఈ వీడియో. మరి అలానే మారకుండా నువ్వు ఇంకా ఏమేమో చేసుకుంటానే, ఏ వాడు చెప్తే నేను వింటానా అంటే ఇంకా నువ్వు ఎవరు చెప్పినా ఏమో కాబట్టి నీ కర్మ స్పాయిల్ చేసుకో అంతే. ఇంకా మేమేం చెప్పేది లేదు, మీ కర్మ ఇక. సో మీ జీవితాన్ని మార్చుకోండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీ భారత్, హ్యాపీ వర్సెస్. సో మనకు ఆన్లైన్ కోర్సెస్ ఎవ్రీ మంత్ ఉంటాయి కదా, సో ఆ కోర్సెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో తప్పకుండా. అయితే ఈ సంవత్సరం సూపర్ కోర్ లో మనకు 6/10 వేదిక వాస్తు, వేదిక వాస్తు కోర్సు స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రతి నెల 1వ తారీఖు మనకి జూమ్ మీట్ లో అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసు జరుగుతుంది. ఓకే, న్యూమరాలజీ. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, పామిస్ట్రీ క్లాస్. 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు. ఓకే, తర్వాత స్పెషల్ గా మార్నింగ్ యోగా క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, ఇవన్నీ ఆన్లైన్ అంటారా? ఆన్లైన్. ఎస్, ఓకే. సో జంట నగరాలకి ఒకట ఏంటి అంటే ఆఫర్, 100 నుంచి 1000 మంది ఉంటే ఎవరైనా కమ్యూనిటీ గానీ లయన్స్ క్లబ్ గానీ ఎవరన్నా సరే వాసవి క్లబ్ వాళ్ళు ఉంటే మనం ఫ్రీ యోగా క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఓకే, ఫ్రీగా చెప్తారు? ఫ్రీగా. మనం ఫ్రీగా చెప్తున్నా అంటే ఆలోచించండి, అసలు మనం 1 రూపాయి కూడా ఫ్రీగా ఏది ఇవ్వము. 2 లక్షల కోర్సులు ఉన్నాయి మీకు. హైదరాబాదు మరియు ఈ యొక్క
సికింద్రాబాద్ ఉంటే మనం ఒక 100 నుంచి 1000 మంది ఉంటే మనం కమ్యూనిటీకి వచ్చి అక్కడ ఫ్రీ క్యాంపులు చేస్తాం యోగా క్లాస్. మనకి జూమ్ మీట్ లో ఆన్లైన్ లో కూడా యోగా క్లాసులు జరుగుతాయి. సో ఆఫీస్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మీకు స్క్రోల్ అవుతున్న నంబర్ ని మీరు కాంటాక్ట్ కావచ్చు. సో లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, తర్వాత లక్కీ చిల్డ్రన్ నేమ్స్, లక్కీ వివాహానికి సంబంధించిన భార్య భర్తల యొక్క జాతకాలు ఎలా ఉన్నాయో చూడడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ జరుగుతుంది. అంటే పోయిన 10 సంవత్సరాల్లో సామాన్య నుంచి చాలా విఐపీస్ వరకు చేశాము, కానీ ఈసారి అలా చేయట్లేదు. ఓన్లీ చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ 2023-24లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, విఐపీస్ ఇట్లా ఉన్నారు కదా పొలిటికల్లో, మళ్ళీ విఐపీస్ వాళ్ళ కోసమే కేటాయించి చేయడం జరుగుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో అందుకోసమే ఈ అక్టోబర్ నెలలో మీరు ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్ కాడికి కార్పొరేట్ నుంచి పొలిటికల్లో బాగా సక్సెస్ కావాలి, బిజినెస్లో చాలా సక్సెస్ కావాలన్న వాళ్ళకి ఇది అద్భుతమైన రెమెడీ ఉంటుంది. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విఐపీస్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్టోబర్ నెలలో ఉన్నాయి, అక్టోబర్ 1, 10, 19 2024. నెక్స్ట్ ఇయర్ అంటే మనకు సెప్టెంబర్ 1, 10, 19 అంటే నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ చేసుకోమంటారు. ఈ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కి అక్టోబర్ లో జరుగుతుంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.